సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము పల్నాడు జిల్లా వెనుకొండ మండలం శివాపురం గ్రామం అండి. నా పేరు శివాపురం నాగేశ్వరరావు. మా ఇంటి పేరే అది, మా ఊరి పేరే అది. మాది అగ్రహార గ్రామం అండి. మాకు 2000 ఎకరాల పొలం ఉంది అక్కడ. 1672లో మా పూర్వీకులు ఒక 1200 ఎకరాల భూమి ఇచ్చారు. అది రాను రాను మేము ఉద్యోగాలు వెళ్ళి హైదరాబాద్లో నివసిస్తుంటే దాన్ని మొత్తం కబ్జా చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు, ప్రజెంట్ వైసీపీ వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు. దాదాపు 1,40,000,000 రూపాయలు పోగొట్టుకున్నానండి. ఇట్లా ఆస్తులని పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత భూములు అంటే మా పూర్వీకుల నుంచి వచ్చినాయి. మా బాబాయ్లు అందరూ మా ఉమ్మడి కుటుంబాన్ని, మా తాతలు 4 ఒక 300 ఎకరాలు ఉంది. మొన్న వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎమ్మెల్యే నన్ను పిలిచి ఆ భూముల సంగతి ఏంది, ఆ 1200 ఎకరాలు మాకు కాదని రాసి ఇమ్మన్నాడు ఎంఆర్ఓ కిరణ్ కుమార్ అని. అతను నన్ను నేను చంపేస్తావురా, ఏం చేస్తావు బేమడును అని చండాల కోతలను కూర్చాడు. ఇంక నా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. నేను ఇంక పవన్ కళ్యాణ్ గారే నాకు దిక్కు అనుకొని నేను ఆయనకి చెప్తే నా కానీ నాది పరిష్కారం కాదనుకొని ఇక్కడికి వచ్చానండి. అది నా విషయం. అది రావడం, దాని గురించి ఎస్పీ గారితో మాట్లాడడం, ఎస్పీ గారు దాని మీద స్పందించడం, ఆయనకు అందుకే సుమారు 1200 ఎకరాలు దేవస్థానానికి వాళ్ళ కుటుంబం ఇచ్చిన భూమిని వైసీపీ వాళ్ళు ఆక్రమించి దాన్ని 42 ఎకరాలు కూడా లేని పరిస్థితిలో తీసుకొచ్చి దాంట్లో ఉన్న మట్టి కూడా తోలుకుని వెళ్ళిపోయి ఎంత అన్యాయంగా ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారంటే, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు హింసించడానికే ఈ పార్టీ పుట్టిందా అని ఆయన ఎవరో రఘురామరెడ్డి మాధవరెడ్డి ఏదో సంప్రెడ్డి అతను చాలా దారుణంగా ప్రవర్తించి వీళ్ళని హింసించడం జరిగింది. దానికి ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మటుకు మాట్లాడితే మటుకు వాళ్ళు చదివితే బ్రహ్మాండంగా స్పందించడం, దానికి వెంటనే నాకు పంపించండి, నేను న్యాయం చేస్తాను, నేను ఖచ్చితంగా వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పేటట్టు నేను చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఆఫీసర్ కూడా పాజిటివ్గా స్పందిస్తాను.